ఇష్టపూర్వకముగా తిమోతిలో ఏమన్నారు చెప్పండి, 2 తిమోతి 2:15 అక్కడ ఏమన్నారు చెప్పండి, యోగ్యునిగాను దేవుని ఎదుట యోగ్యత కలిగిన వానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, పనివానిగా సత్యవాక్యమును సరిగా, సత్యవాక్యమును నీవు సరిగా ఉపదేశించువానిగాను, ఉపదేశించేవానిగా నిన్ను నీవే జాగ్రత్త కనపరచుకొనుటకు చేసుకో. యోగ్యత కలిగిన వానిగా దేవుడు నీకు ఇచ్చిన ఆ సిలువ మార్గములో అనేక శ్రమలు, నిందలు, అవమానాలు ఉంటాయి. అనేకులు ప్రభువా అని ఆయనని వెంబడిస్తున్నారే కానీ వారి వలన కాదు అంటున్నాడు. ఎందుకంటే ఈ సిలువ మార్గం అనేక నిందలు, అవమానాలతో ఉంటుంది, అనేక శ్రమలతో ఉంటుంది. అనేకులు మార్గములో నడవాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ వారి వలన కావటలేదు. కనుకని యేసు ప్రభువారు అంటున్నాడు, ఈ లోకములో ఈ సిలువ నేను మోసినట్లుగా అనేకులు మోసారు, నేనైతే ఇష్టపూర్వకముగా సిలువ మోసాను. దేవునికి సోదరము, అలా అట్టివారే పరలోక రాజ్యానికి మరి వారసులై ఉన్నారు. అట్టివారే దేవుడు అంటున్నాడు, నేను యేసు ప్రభువారే ఉన్నారు చెప్పి అందరితో చెబుతున్నాను, నన్ను ఎమ్మడించు వారికి సిలువ లేకపోతే వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. దేవునికి సోదరము, అలా ఈ బాధలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకని సిలువను దింపేస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపము నిన్ను పట్టుకుంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయించాలి అంటే నీకు సిలువ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఎలాంటి చేస్తారు చెప్పండి చూడండి, 118:22 ఆయన నిషేధించబడిన ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి మూలకు అది తలరాయిగా మారింది. ఒకప్పుడు నిషేధించబడిన రాయి, ఆయన ఈ లోకములో నిషేధించబడ్డాడు, అనేక నిందలు, అవమానాలు భరించాడు. ఎవరు సూడనొల్లని వానిగా, ఎవరు ఆయనను ఆదరించని వానిగా ఆయన ఈ లోకములో ఆ సిలువను ఎత్తుకొని యెరూషలేము వీధులలో నిందలు, అవమానాలతో ఆయనను తీసుకు వెళతంటే ఆనాడు సిలువ వేసిన వారు, ఆయనను చూసేవారు, వారు జ్ఞానులు, ఈయనైతే పాపిలాగా ఎంచారు. కనుక యేసు ప్రభువారు అన్నారు, ఆనాడు తెలుసుకున్న స్త్రీలలో ఆయన గురించి కన్నీరు కారుస్తుండే, అమ్మలారా మీరు నా గురించి ఏడవకండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన జరగబోయే విషయాలను తెలియపరిచాడు. ఈరోజు ఏమన్నారు చెప్పండి, లూకా సువార్త 19:41 చూడండి. లూకా సువార్త 19:41 చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు సమీపించినప్పుడు దానిని చూచి చెప్పండి, దాని విషయమై ఏడ్చి, దానిని గురించి ఆయన దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు కాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆనాడు యెరూషలేము వీధులలో ఆయన ప్రభు దర్శించి వారికి ఉపదేశాన్ని చేసినప్పుడు, ఆయనను సిలువకు అప్పగించి ఆయనను నిందలకు, అవమానాలకు ఆయనను అప్పగిస్తున్న ప్రజల మధ్యలో మరి వారితో అనేక విషయాలు మాట్లాడినప్పుడు, ప్రభు మిమ్ములను దర్శించిన కాలం, మీతో మాట్లాడిన కాలమును మీరు గుర్తించలేని వారిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ప్రభు మిమ్ములను దర్శించి మీతో మాట్లాడి ఆయన మిమ్ములను తన బిడ్డలుగా చేసుకున్న కాలాన్ని మీరు గుర్తించలేకపోతే
ఆ దినము అగ్ని చేత మీరు పరీక్షింపబడినాడు. మీ పనులు మీ విశ్వాసం ఆనాడు తేటపడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే యేసు ప్రభు ఆనాడు సిలువలో అనేక నిందల అవమానాలు భరించుకుంటూ ఆయన ఈ లోకములో మన కొరకు సూడనొల్లని వానిగా విసర్తింపబడిన వానిగా ఆ మార్గాలు సిలువ మార్గము సమస్త మానవ జాతికి జీవాన్ని అనుగ్రహించే మార్గములో ఆయన వేలాడటానికి ప్రాణం పెట్టడానికి వెళుతుంటే ఆ దొంగలతో పాటు మనము కూడా ఆయనను ఏం చేశాను చెప్పండి, ఎంచాము. ఆయనను కూడా ఆనాటి ప్రజలు ఆయనలో ఒక దొంగగా ఒక నేరస్తుడిగా ఎంచి ఆయన అంటున్నాడు సిలువ మీద నుండి మీరు దిగి రమ్మని ఆయనను ఎంతగానో శోధించారు. కానీ ఆయన సిలువ మీద దిగి రావటానికి కాదు, సిలువలో చనిపోయి సమస్త మానవ జాతికి రక్షణ ఆనందాన్ని కలగ చేయడానికి పునరుత్థాన శక్తివంతుడై ఈ సిలువ సంతి మీకు రక్షణ అని ఆయన సంపూర్తిగా విడుదలను కలగ చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఈ సిలువ నిందలతో అవమానాలతో ఈ లోకములో ఆడంబరాలు అట్టాసాలతో కాదు, ఈ సిలువ మీరు మోస్తే ఆ సిలువ మీద మీరు ఏమన్నారు చెప్పండి, అక్కడ ఏమన్నారు చెప్పండి, నిషేధించబడిన రాయి తలకు మూలరాయి, ఆయన మూలరాయిగా మారింది. నిషేధించబడిన ప్రభు, ఈ లోకములు అందరి చేత నిషేధించబడిన యేసు ప్రభు తిరిగి మరలా పునరుద్ధాన శక్తికి మూలరాయిగా మారాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, ఎపిస్టిల్కు రాసిన పత్రిక 2:14-16 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఆయన మనకు సమాధానమయ్యుండి, ఆయన మనకు సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకును మాకును ఉన్న భేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, ఆజ్ఞలు కలిగి ఉన్న ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, తన శరీరమందు ఆయన కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఆయన ఏకము చేసెను. ఇట్లా సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు ఆయన చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడయ్యి ఉన్నాడు. మరియు ఆయన వచ్చి 20వ వచనం చూడండి, అక్కడి నుంచి 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఎవరి ద్వారా మీరు కట్టబడుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు ఇప్పుడు కట్టబడుతున్నారు. కనుక ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన భేషమును, అనగా చూడండి విధి రూపకమైన ఆజ్ఞల వలన ధర్మశాస్త్రము తన శరీరమందు కుట్టివేయుట చేత మధ్యగోడను మనకున్న అడ్డును పాపమును పడగొట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి, సమాధానమును మనకు కలగ చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మానవుడు దేవుని యొద్దకు వెళ్ళలేని ఆ గోడ కట్టుకుని మానవుడు పాపమనే గోడ కింద నివాసమై ఉంటే దేవుడు అంటున్నాడు ఆ అడ్డు గోడను మన ప్రభు సిలువ శాఖము ద్వారా
మనకు దేవునికి ఉన్న మానవుడు దేవుని యొద్దకు వెళ్ళలేని పరిస్థితిలో ఆ గోడ ఏం చేసింది చెప్పండి? యేసు ప్రభువే సిలువ త్యాగము ద్వారా ఆ అడ్డు గోడను పడవేశాడు. తన శరీరములో తనకు తానే శిక్ష విధించుకుని, మానవుడు పాపి కనుక దేవుని పరిశుద్ధ మందిరములో ప్రవేశించనే ప్రవేశించలేడు. కనుక దేవుడే ఆ విషయంలో తానే సిలువను సహించి మన కొరకు తన్ను తానే రిక్తునిగా చేసుకుని మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణము పెట్టాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మానవుడు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో ప్రవేశించటానికి ఏ అడ్డు లేనే లేదు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి ఏం చేశాడు చెప్పండి? క్రీస్తు అనే మూల రాయిని ఆయన పునాదిగా వేసి ఉన్నాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఇప్పుడు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడయు ఆయనలో, ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవాలయముగా అవటానికి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా ఏమై ఉన్నారు చెప్పండి? దేవుని నివాసమగు కట్టడములుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఈరోజు మీరు ఆత్మ సంబంధులుగా మారారు. ఒకప్పుడు మీరు దేవుని సన్నిధికి రావటానికి కూడా అర్హత లేని వారిని, ప్రభువే తన తాను నిషేధించబడిన దేవుడు ఈ లోకములో నీవు నిలబడాలని నీ కొరకు ఏం చేశాడు చెప్పండి? ఒక పునాది రాతిని వేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ పునాది మీద ఆయన సిలువ చెంత ఏ రీతిగా ఆయన శ్రమలలో, నిందలలో, అవమానాలలో ఆ సిలువను సహించుకుంటూ ఏ రీతిగా ఆ సిలువ యాత్రను చేశాడో అదే రీతిగా మనం చేసినప్పుడు ఆ సిలువలో రక్షణ మనము పొందగలుగుతాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని అనుదినము నా సిలువను ఎత్తుకుని మోయండి. ఈ లోకములో అనేకులు సిలువ మోస్తున్నారు. దొంగల సిలువ అంటే వారు నేరస్తులకు వేసిన సిలువ అది వేరు. అలాగనే బలవంతముగా చేయక ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. ఏ పని చేసినా, ఆయన నిమిత్తం ఏది చేసినా మీరు బలవంతముగా ఆ కూరియనీయుడైనా, మరి ఎవరు చెప్పండి, సిమోను చేసినట్లుగా కాకుండా ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ సిలువ వల్ల మీకు రక్షణ, ఆ సిలువ చెంతే మీకు రక్షణ. కానీ వేరు వేరుగా మనము యేసు ప్రభుని మార్గాలలో వెళ్ళి మనం ఆరాధన చేసి వేరు వేరుగా నివాసములుగా తయారైతే దేవుడు అంటున్నాడు, ఆయన అగ్ని పంపించినప్పుడు మట్టి గోడలు ఏమవుతాయి చెప్పండి? గచ్చుపోత సమస్తము కూలి దాని కింద మీరు ఏమవుతాం చెప్పండి? నాశనమవుతారు అని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనలను, ఆయన ఏమంటారు చెప్పండి, క్రీస్తు అనే బండ మీద మిమ్మలను నిలబెట్టుడికే ఆయన ఏమంటున్నారు చెప్పండి? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోకములోనికి వెళ్ళడు. కానీ దేవుని చిత్త ప్రకారం చేసేవాడే, ఆ పునాదులు కట్టుకున్నవాడే, బండ మీద తన ఇల్లు కట్టుకునిన వాణిని పోలి ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. బండ మీద కట్టబడిన సంఘం, బండ మీద కట్టబడిన నీ విశ్వాసం, ఆ సిలువ చెంత నీవు ఉన్నప్పుడే, ఆ సిలువను వెంబడించినప్పుడే నీ విశ్వాసము ఏముందో చెప్పండి, పరిపూర్ణమవుతుంది. లేదా నీవు సిలువకు వేరుగా, ఆ సిలువకు వేరు తలంపులతో నీవు నడిచినప్పుడు అగ్ని చేత నీవు కాల్చబడతావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక వారికి ఏ ఉపయోగము ఉండదు. వారు ఎన్ని పనులు చేసినా
దేవుని మందిరములో వారు గొప్పవారైనా యాజకులే అయినా అలాగని విశ్వాసులే అయినా వేరు దేవుని మందిరములో పేరు ప్రఖ్యాతి కలిగిన వారైనా ఎలాంటి ఉపయోగము వారికి ఉండనే ఉండదు. కనుక క్రీస్తు అనే బండ మీద మీరు ఆయన చిత్తము చొప్పున కట్టబడినప్పుడే ఆ పునాదులలో మీరు ఆశీర్వాదము కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయ. నేను స్తోత్రం, హల్లెలూయ. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి, నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువు నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. ఉప్పురవర్ దగ్గర దీపెందుకు చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగా ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాము, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం, అయినా కూడా ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెందుకొస్ సహవాసానికి వెళ్తున్నాం. దైవజనులు అయితే దేవుడు ఇస్తాడయ్యా, ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో మందేముందయ్యా, దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు, ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయి పైకి ఎత్తేసారు, మేము దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో, కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఇన్ని సంవత్సరాలని కూడా. నిద్ర కూడా పట్టేది కాదు. మనోవేదన, మనో దుఃఖం అనుభవించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట, మీరు మీ సంతానం లేదు కదా, ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు, మీ ఇద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే 2 చీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అబార్షన్ అయిపోయింది, మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు. ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు, గొప్ప దైవజనులు, మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగిందని నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలకు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు, దానియాలు బావగారు అండి, విజయవాడ, ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేసా మొఖాన్ని. నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయం చిత్తం అయితే ఇస్తాడు లేకపోతే లేదని మొండి వైఖరితో అక్కడికే వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేకపోతే లేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా, ప్రభువా మరి
ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది సంతానం అనేది లేదు ఈ చర్చికి వెళ్తున్నా కానీ, మరి అక్కడికి వెళ్తున్నా కూడా నాకు జరిగిద్దా లేదా అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభు అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే, మరి నా భార్య నిండు గర్భవతిగా 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉండారండి. అయ్యగారికి నేను నా బాధలన్నీ నా కుటుంబంలో సమస్యలన్నీ అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు. సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతక సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు. శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం, మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7వ నెల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్టులన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలలు రా, నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా ఏసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ నెలలో స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. 8వ నెల 9వ నెల నిన్నంతవరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థన బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. 2వ కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయి స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విశ్రమ చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. 2వ కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే, నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఎందుకంటే తలకు మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగను అనమాట. అంత గొప్ప కార్యం నా
జీవితంలో దేవుడు చేశాడంటే ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చా. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.